అమోఘమైన అనుభవాలు అవధులు లేని ఆనందాలు అపరిమిత సంగీత ధ్యానము అద్భుతమైన ఆత్మవిజ్ఞానము వెరసి ధ్యాన మహాచక్రం ఇది బ్రహ్మర్షి పత్రిజీ అద్భుత సృష్టి పిరమిడ్ ధ్యాన యోగుల అహింసవాదుల ఆత్మోత్సవం ఉత్తరాంధ్రలోనే కని విని ఎరుగని బ్రహ్మోత్సవం మన ధ్యాన మహాచక్రం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పాద సన్నిధిలో అత్యంత వైభవంగా శోభాయమానంగా జరిగింది దేశ నలుమూలల నుండి కాకుండా విదేశాల నుంచి వచ్చిన అసంఖ్యాక ధ్యాన యోగులతో సాగర తీరం పునీతమైంది విశాఖపట్నం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఆకాశమంత పందిళ్ళు పచ్చడి తోరణాలు స్వర్ణరంజిత సోయగాలతో అపూర్వ స్వాగత ద్వారాలతో మరి ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఈ దివ్య జ్ఞాన సందేశాత్మకమైనటువంటి ఒక అద్భుతమైన సభని నిర్మించారు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మహాచక్రాన్ని సింహాచలం అప్పన్న స్వామివారి తొలి పావాంచ నుంచి ప్రారంభించడంతోనే ధ్యాన ప్రభంజనం అమృత ధ్యాన వాణి మూలిగింది ఎంతో మంది గరడీ బృందాలు కళాకారుల డప్పు వాయిద్యాలు పిరమిడ్ మాస్టర్ల కోలాటాలతో ఆ పాదయాత్ర నయనానందంగా జరిగింది అనంతరం కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారి జ్యోతి ప్రజ్వలంతో మరి కార్యక్రమం ప్రారంభమైంది కార్యక్రమాన్ని బ్రహ్మర్షి పత్రిజీ అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో నిర్వహిస్తూ సమస్త మానవాళికి సులభమైన రీతిలో ఆధ్యాత్మిక అమృతాన్ని అందించారు వారి ధ్యాన మహాచక్రం ఇచ్చినటువంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ ధ్యానుల మధ్యని దోశాయని చెప్పడంలో సందేహం లేదు ఈ కాన్సెప్ట్స్ వింటే చాలు ఆచరణలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆనాడు బ్రహ్మర్షి పత్రిజీ తొలి సందేశం ఇస్తూ ధ్యానం వల్ల ఏమైనా సాధించవచ్చు ధ్యానం వల్లనే ఏమైనా సాధించవచ్చు అని చక్కటి సందేశాన్ని మనందరి కోసం ఇచ్చారు మనందరం ఆస్వాదిద్దాం
my dear friends, my dear masters, Dhyana Mahachakram lo Pyramid Spiritual Societies yokka ee yokka movement lo Vishakhapatnam lo manamu ninnati nunchi 11 rojulu eka daatiga manam dhyanam ane dharmam lo manamu ఉండడం కోసము ఇక్కడికి వచ్చి వచ్చాం. మై డియర్ ఫ్రెండ్స్, వి హావ్ కమ్ హియర్ టు బీ ఇన్ ద ధ్యాన ధర్మ ఫర్ దీస్ 11 డేస్. టుడే లెట్ అస్ టాక్ అబౌట్ ద ధ్యాన ధర్మ. ఈరోజు మనం ధ్యాన ధర్మం గురించి చెప్పుకుందాం. ధర్మో రక్షతి రక్షితః అంటే ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళ చేత రక్షింపబడిన ధర్మం తిరిగి వాళ్ళని రక్షిస్తుంది. నాతో పాటు అందరూ చెప్పండి, ధర్మో రక్షతి రక్షితః. ప్రతిరోజు చక్కటి ధ్యానం తర్వాత ప్రాతకాలంలో మనము ఈ ధర్మం గురించి తెలుసుకుందాం. రకరకాల ధర్మాలు ఉన్నాయి, కోకళ్ళలుగా ధర్మాలు ఉన్నాయి, పుంఖాను పుంఖాలుగా ధర్మాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ధర్మం యొక్క ఆ యొక్క విశ్వరూపంలో మనము కేరింతలు కొట్టాలి, స్నానం ఆడాలి, పుష్కర స్నానం చేయాలి. ధర్మం అనే నదీమ తల్లిలో పుష్కర స్నానం చేయాలి. వాట్ ఈజ్ ధర్మ? భాషలో ధర్మము కన్నా గొప్ప పదము లేదు. గౌతమ బుద్ధుడు ధర్మచక్రాన్ని పరివర్తనము చేశాడు. ప్రతిరోజు ఈ ధ్యాన మహాచక్రంలో ధర్మం గురించి మనం తెలుసుకుందాము. టుడే లెట్ అస్ టాక్ అబౌట్ ద ధ్యాన ధర్మ. ధ్యాన ధర్మము అంటే మన ధర్మము, మన కర్తవ్యము ఈ ధ్యానం చేయడం. ఇట్ ఈజ్ అవర్ ధర్మ టు డూ మెడిటేషన్. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు డూ మెడిటేషన్. ఇట్ ఈజ్ అవర్ కర్తవ్య టు డూ మెడిటేషన్. మనిషికి కర్తవ్యాలు ఉంటాయి, ధర్మాలు ఉంటాయి. ధర్మం లేకపోతే అధర్మంలో జీవిస్తాము కదా. అధర్మము అభాగ్యాన్ని, ధర్మము సౌభాగ్యాన్ని మనకి కలిగిస్తాయి. ఎక్కడ ధర్మం లేదో అక్కడ అభాగ్యం ఉంది, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ సౌభాగ్యం ఉంది. వేరెవర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ అభాగ్య, అండ్ వేరెవర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ సుభాగ్య. మీకు భాగ్యం కావాలంటే you have to be in dharma. If you want welfare, if you want progress, if you want comfort, happiness, whatever you want, all that is put together in the word called as bhagya. So many good things are there in the word bhagya. Naku bhagyam kavali, saubhagyam kavali, abhagyam vaddu, daurbhagyam vaddu. మరి భాగ్యం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ధర్మంలోంచి భాగ్యం వస్తుంది, అది తెలుసుకోండి. విత్తనంలోంచి చెట్టు వచ్చినట్టు ధర్మంలోంచి భాగ్యం వస్తుంది. వేర్ దేర్ ఇస్ నో ధర్మ దేర్ ఇస్ నో భాగ్య. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ భాగ్య, మై డియర్ ఫ్రెండ్స్. And we want bhagya. Maniki bhagyamu kavali, manam bhagyavantulu kavali. Akasham nunchi udi padutunda bhagyam? Devudu okadiki bhagyam ichi okadiki bhagyam ivvakunda untada? Devudu istada bhagyamu? Mana dharmam ani maniki istundi bhagyamu, gurtinchukondi.
అత్యంతంగా గొప్ప ధర్మం ధ్యాన ధర్మం. పొద్దున్నే ఈ ప్రాతకాలంలో మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? పడుకు పడుకున్నా ఎందుకు వచ్చాం? ధ్యానం అనే ఒక మహాధర్మంలో మనం ఇక్కడ ఉండడం కోసం వచ్చాం. ఈ ధ్యాన మహాచక్రం ధ్యాన ధర్మం కోసం ఇది అవతరించింది. అన్నిటికన్నా గొప్ప ధ్యానము ఎవరెస్ట్ లాంటి ధ్యానము ధర్మము ధ్యాన ధర్మము. అన్నిటికన్నా గొప్ప ధర్మము ఎవరెస్ట్ లాంటి ధర్మము ధ్యాన ధర్మం. ప్రతిరోజు వి హ్యావ్ టు సిట్ ఇన్ మెడిటేషన్. ప్రతిరోజు హర్ రోజ్ హమే ధ్యాన్ మే బైట్నా హీ హై. ధ్యాన్ హీ పరమ ధర్మ హై, ఉన్నతోన్నత ధర్మ హై, ఉత్తమోత్తమ ధర్మ హై. మేరే ప్యారే దోస్తో, మీకు అగర్ ఆప్ చాతే హై భాగ్ తో ఆప్కో కర్నా హీ హై ధ్యాన్. ఆప్కో నిభానా హై, ఆప్కో రహనా హై ధ్యాన్ ధర్మ మే. ప్రతి ఒక్కళ్ళు ధ్యాన ధర్మంలో ఉండే తీరాలి. ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు ధ్యాన ధర్మంలో ఉంటారు, ధ్యానం చేస్తుంటారు. మన శక్తి అదే, మన బలం అదే, మన భాగ్యం అదే, మన సంతోషం అదే, మన ఆనందం అదే,